హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నా మీరు కూడా బాగున్నారనుకుంటున్నానండి లేట్ చేయకుండా వ్లాగ్లోకి వెళ్ళిపోద్దాం అన్నీ చెక్క గింటలు ఏంటి అని ఆలోచిస్తున్నారు అదేనండి ఈరోజు మనం చాలామంది చెక్క గంటలు వాడుతుంటాం కానీ దాని క్లీనింగ్ ప్రాసెస్ సరిగ్గా మనకి ఎవరికీ తెలియదు అనమాట మామూలుగా అంటలతో పాటు గిన్నెలతో పాటు కడిగేస్తే క్లీన్ అయిపోతాయి అనుకుంటారు చాలామంది చాలా వరకు రాంగ్ అండి మనం తెలియక గిన్నెలతో పాటు కడిగేసి అవి క్లీన్గా ఉన్నాయి రోజు మనం కడుగుతున్నాం కదా అనుకుంటే మిస్టేకే అసలు ఎలా గిన్నె చెక్క గింటెలని క్లీన్ చేసుకోవాలి అనేది ఈ వ్లాగ్లో చూపి చూపిస్తాను చూడండి నేనైతే స్టవ్ ఆన్ చేసి గిన్నెలో నీళ్లు పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వంట కూడా నేను నాన్ స్టిక్ ప్యాన్లోనే చేశానండి మీకు చూపిస్తాను నాన్ స్టిక్ ప్యాన్స్ ఉన్న వాళ్ళు ఎక్కువగా చెక్క గింటెల్ని వాడండి అని రెగ్యులర్గా చెప్తూనే ఉంటాను ఎందుకంటే ఎక్కువ రోజులు నాన్ స్టిక్ ఉండాలి లేదా గీతాలు పడకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా చక్క గింటలనే వాడాలి అలా వాడే క్రమంలో అవి కూడా వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి కదా చూడండి ఇవన్నీ నేను ఆల్రెడీ ఒకసారి క్లీన్ చేసిన గింటలే కానీ అవి క్లీన్గా లేవండి అవన్నీ వాష్ చేసినట్లు కనిపిస్తున్నా యాక్చువల్గా వాటిలో ఎంత దుమ్ముందో మీరు చూస్తేనే అర్థమైపోయిద్ది అలాగే మా నేను చేసిన ఎక్స్పెరిమెంట్ని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అప్పుడు మీరు ఎంత అపోహపడుతున్నారు చెక్క గరెటను క్లీన్ చేసే విషయం అన్నది మీకు అర్థమవుతుంది సో ఫ్రెండ్స్ లేట్ చేయకుండా అసలు ప్రాసెస్లోకి వెళ్ళిపోతాను నా వాటర్ అయితే కాగిపోయినాయి అండి ఇవి కొంచెం బాయిల్ అయితే అవ్వాలి ఎందుకంటే వీటిలో నేను టూ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి సో లేట్ చేయకుండా అవి రోలింగ్ బాయిలింగ్ అయ్యిందాక ఉంచుకోవాలన్నమాట సో నాకు తెలిసి అవి ఇంకో టూ త్రీ మినిట్స్లో రోల్ బాయిల్ అయిపోతాయి చూడండి సో పైకి వస్తున్నాయి అనమాట బబుల్స్ ఇప్పుడే చూడండి మీకు కనిపిస్తున్నాయి కదా సో బబుల్స్ రావటం స్టార్ట్ అయ్యాక నేను ఈ ఇంత గిన్నె సరిపోయిద్దండి ఖచ్చితంగా మీరు కూడా ఇంత గిన్నె పెట్టుకోండి ఎందుకంటే మనం కర్రీ మొత్తం చేయం కాబట్టి కర్రీలో మొత్తం పెట్టాం కాబట్టి అంత చాలన్నమాట ఇప్పుడు నేను ఈ నెలలో కొంచెం నెలలో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను కొంచెం కాగి నీళ్ళలోనే వేసుకోండి అంతే ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసాను ఫ్రెండ్స్ చాలామంది ఇళ్ళల్లో బేకింగ్ సోడానే వాడతారు కదా బేకింగ్ పౌడర్ వేరు బేకింగ్ సోడా వేరండి బేకింగ్ సోడా వేసుకోండి సోడా వేసుకుంటే ఏంటంటే దాని సోడా థీమ్ అనేది వచ్చి వాటిని క్లీన్ చేయడానికి ఎక్కువ యూజ్ అవుతుంది అనమాట నేనైతే ఇప్పుడు ఆ చెక్క గింటలు అన్నీ మొత్తం మునిగే వరకు అవసరం లేదండి మనం ఎక్కడ కర్రీ చేసుకుంటే అక్కడ వరకు మార్క్స్ ఉన్నాయి కదా ఆ మార్క్స్ మునిగే వరకు ముంచుకుంటే చాల అనమాట సో పెట్టేస్తానండి నేనైతే అన్ని ఇవి ఈ దోశలకి వాడేవి దోశలు కూడా మనం నాన్ స్టిక్ వాడుతుంటాం కదా ఇక చూడండి వాటర్ పెట్టగానే వాటర్ చూసారా కలర్ చేంజ్ అయినాయి సాల్ట్ వేసాక కొంచెం వైట్ అనిపించినాయి కానీ గింటలన్నీ వేసాక ఎలా కొంచెం వాటర్ చేంజ్ అయినాయో నాకు అర్థమైందండి కొంచెం ఇంకొంచెం హాఫ్ స్పూన్ పట్టిద్ది అని చెప్పి ఎందుకంటే నా గింటలు కొంచెం మురికి ఎక్కువ ఉంది అందులో నేను ఒకటికి రెండు రకాలు వాడుతుంటానండి అయినా సరే ఇంత ఎక్కువ మురికి ఉంది నేను ఇంకో హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు ఇంకో హాఫ్ టేబుల్ స్పూన్ సోడా బేకింగ్ సోడా యాడ్ చేసుకున్నాను ఇంకా లిక్విడ్స్ డిటర్జెంట్స్ అలాంటివి ఏం యాడ్ చేసుకోవాల్సిన నేను ఓన్లీ బేకింగ్ సోడా సాల్ట్ యాడ్ చేస్తే చాలు చూడండి మురికి అట్లా కనిపిస్తుందా మీకు చాలా అర్థమవుతుంది కదా ఇందాక వాటర్కి ఇప్పుడు వాటర్కి మీరు చూసే డిఫరెన్సెస్ ఇప్పుడు చూడండి ఇంకా బాగా క్లియర్గా కనిపిస్తుంది మురికి అంతా ఎలా పైకి వచ్చేస్తుందో ఆ ఉన్న పట్టిన కారం అవన్నీ ఉన్నాయి కదా జిడ్డు అవన్నీ ఎట్లా పైకి వస్తాయో చూడండి ఇంకా ఎక్కువ పట్టిద్ది కానీ నేను అంత గిన్నె అయితే సరిపోయిందండి మీరు కూడా అంత గిన్నె తీసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం గెంటిని పూర్తిగా వాడుకోం కదా ఎందుకంటే కూరల్లో వాటిలో తిప్పేటప్పుడు మన హ్యాండిల్ వరకే పెడతాం మనం కూరల్లో సో అంతవరకు మునిగేలాగా మీరు కుదిరితే ఇంకొంచెం పెద్ద బౌలు తీసుకోండి ఎందుకంటే నేను అంతకంటే పెద్ద బౌలు అవసరం లేదు అనిపించింది నేను అందుకే అంత బౌలు తీసుకున్నా చూడండి వాటర్ ఎలా అయిపోయినాయో మురికి చూడండి ఎట్లా పైకి వచ్చేస్తుందో జిడ్డు అనేది సో ఫ్రెండ్స్ చూశారు కదా మన గేంటిల్లో మనకు తెలియకుండా మన రోజు తో తోముకున్నా కూడా అంతే ఉంటుంది అన్నమాట చూడండి అదంతా మురికే మీకు కనిపిస్తుంది కదా సో మనం చూసే కళ్ళని నమ్మద్దు అంటారు కదా పిల్లలు వాడుతుంటాం మనం పిల్లలకి వండి పెడుతుంటాం మనం హైజీన్గా ఉండాలనుకుంటాం కానీ చూడండి ఇంత మురికి ఉన్న దాంతో మనం కర్రీ కలుపుతాము కర్రీని సర్వ్ చేస్తాము ఇప్పుడు నేను మొత్తం అవి తీసేసి ఆ వాటర్ పారబోసి వేరే వై వాటర్ పట్టుకొని వేసుకున్నానండి చూడండి ఇప్పుడు ఎంత క్లీన్గా ఉన్నాయో ఇందాక గింట్లకి ఇప్పటి గింట్లకి క్లారిటీ మీకే అర్థమవుతుంది నేను ఒకసారి తుడుస్తున్నాను చూడండి హాట్ వాటర్ తీసేసి కోల్డ్ వాటర్లో పెట్టి తీసాను జస్ట్ మనం మనం కావాలనుకునే డిటర్జెంట్తో కూడా తుడుచుకోవచ్చండి కాబట్టి నేను సబ్బుతో ఇంకా క్లీన్ చేయట్లేదు ఎందుకంటే వేడి నీళ్ళతో క్లీన్ చేసాక ఇంకేం ఉండదండి ఒక్కసారి ఒక ఒకటికి రెండుసార్లు కావాలంటే కోల్డ్ వాటర్లో పెట్టి తీసుకొని ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఎంత పర్ఫెక్ట్గా క్లీన్ అయిపోయినాయో మీకు అర్థమవుతుంది కదా తేడా ఇందాక నేను చూపించిన గెంటలో ఈ గంట చూడండి ఎల్లో ఇష్గా గ్రీన్ ఇుష్గా కనిపించింది ఇది చూడండి ఇప్పుడు ఎంత పర్ఫెక్ట్గా ఉందో అది వేడి కొనటం వల్ల అలా బ్లాక్గా అయింది చూడండి మీకే అర్థమైపోతుంది కదా ఇప్పుడు ఈ వాటర్ని చూడండి ఎంత తేటగా ఉన్నాయో ఇందాక నేను మీకు మురికిని కూడా తీసి చూపించాను సో ఫ్రెండ్స్ చూసారు కదా మీరు కూడా ఇలాగే చక్క గంటల్ని క్లీన్ చేసుకోండి అట్లీస్ట్ వీక్లీ వన్స్ క్లీన్ చేసుకుంటే మనం హైజీన్గా ఉంటున్నట్లేనండి సో ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండి డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్